అప్డేట్స్ చూస్తే మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. అంతేకాకుండా ఆయుధాల చట్టం కేసులో మరో 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20,000 రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఆయుధాల చట్టం కేసులో దోషిగా తేలిన మన్మోహన్ సింగ్ కు మరో 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మిగతా వంశీధర్, వెంకటరమణ, హరిలను నిర్దోషులుగా విడుదల చేసింది. నేరం నిరూపణ జరిగింది. సిబిఐ వారు సరైన సిఐడి వారు సరైన సాక్ష్యాలు కోర్టుకు సమర్పించడంలో చాలా సక్సెస్ అయ్యారు. పూర్తి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించడం వలన A1కు లైఫ్ ఇంప్రిజన్మెంట్ జరిగింది. A2కు వచ్చేసి A1కు సహకరించడం కారణంగా A2కు 5 ఇయర్స్ కన్విక్షన్ జరిగింది. A3 to A5 వరకే వాళ్ళని అక్విటైజ్ చేస్తూ వారిపై జరిగిన నేరాన్ని నిరూపించడంలో సిబిఐ వారు సరైన సాక్ష్యాలు కోర్టుకు సమర్పించిన కారణంగా వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఫస్ట్ స్టేజ్ ఏమకొట్టు తీర్పు జరిగింది. వచ్చేసి దీంట్లో కన్విక్షన్ కాదు, ఆయనకి ఇచ్చిన కన్విక్షన్ 5 ఇయర్స్ ఓన్లీ ఆర్మ్స్ యాక్ట్ పై మాత్రమే అతనిపై నిరూపణ కారణం. హైదరాబాద్ లోని యూసుఫ్గూడ ప్రాంతంలో 2011 జనవరి 4న సూరి కారులో ప్రయాణిస్తుండగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అనంతరం భానుకిరణ్ పారిపోవడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2012లో భానుకిరణ్ను జహీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. 7 ఏళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు 92 మంది సాక్షులను విచారించింది. సూరి డ్రైవర్ వాంగ్మూలం, భానుకిరణ్ రాడిన తుపాకీ కాల్ డేటా ఆధారంగా కోర్టు భానును దోషిగా తేల్చింది. Person was falsely implicated and been brought for the case for accused number 3 in this case, and they have been acquitted in this case. I have represented accused number 3 and 4 in this case. A1 ko life hua hai, charges proved hue hain, bulke lower court aisa A1 ko conviction diya hai, uske andar life imprisonment diya hai uske andar. A2 ko aisa wo usme unko A1 ko bhagane mein aur A1 ko assist karne ke liye A1 ko aisa 212 aur 201 of IPC ke तहत conviction diya gaya hai 5 years ka. 7 years se wo jail mein rehne se unka remand period set up.